ప్రకాశం జిల్లా పెదదోర్నాలలోని శ్రీ పోల సుబ్బయ్య వేలగొండ ప్రాజెక్ట్ అతిథి గృహంలో పెదదోర్నాల మండలం రామచంద్రకోట గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి అంగన్వాడీ స్కూల్కు రావద్దంటూ రామచంద్రకోట ఎస్సీపాలెం స్థానికులు ఆమెను ఆవేదనకు గురిచేశారు. దీంతో ఆమె కలెక్టర్ పోలా భాస్కర్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ పోలా భాస్కర్ విచారణ జరిపి తగు న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేశారు. అదే విధంగా పెద్దారవీడు మండలం కరణోతల గ్రామానికి చెందిన నిర్వాసితులు ఒకే కుటుంబంలో ఉన్న కాయకాకుల చిన్న సుబ్బయ్య, కాకుల నడిపి సుబ్బయ్య, కాయకాకుల పెద్ద సుబ్బయ్య అని పేర్లు ఉండగా ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, మిగతా వారికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా అందలేదని కలెక్టర్ పోలా భాస్కర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కటికల బుజ్జి మాట్లాడుతూ ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉంటే ఇద్దరికి మాత్రమే నష్టపరిహారంగా డబ్బు గాని ఇల్లు గాని వర్తిస్తుందని తెలియడంతో దిక్కుతోచిన పరిస్థితిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరణోతల గ్రామస్తులు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ పోలా భాస్కర్ ను వేడుకున్నారు. పేరు కటికల బుజ్జి. నేను కటికల జేమి స్కోరాల కుమారుణ్ణి. మేము ఆరుగురు అన్నదమ్ములము. మాకు ఒకళ్ళకే వచ్చింది కటికల జార్జనానికి. మాకు ఐదుగురికి రాలేదు. ప్యాకేజీ లేదు, ఏమీ లేదు. మేము ఒరిజినల్ పెట్టుకొని మేము అర్జీలు పెట్టి అన్ని పెట్టినా కూడా మాకేం రాలేదు. అసలు ఈ వాలంటీర్లు రాస్తుందో రాయలేదో తెలియదు. అది కృష్ణారెడ్డి వాళ్ళ మాటే వింటున్నాడు. వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు వాలంటీర్లు. అసలు మాకైతే మేము ఒరిజినల్ పెట్టుకొని కూడా ఏమి తిరిగి అర్జీ పెట్టుకో అర్జీలు పెట్టినా కూడా తీసేశారు. తిరిగి మేము ఆఫీసర్ల దగ్గరికి ఎన్నిసార్లు పెట్టినా కూడా సుమారుగా 10-15 సార్లు పెట్టాము. మాకు ఉపయోగం లేదు. ఇవాళ వచ్చి కలెక్టర్ గారిని కలిశాము. పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే భూములు, ఇల్లు, వీధులు ఏవైతే ఉన్నాయో అన్నీ వదులుకొని వీళ్ళు భూములు ఇవ్వడానికి, ఇల్లు ఇవ్వడానికి రెడీ అయ్యి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళకుండా ప్రాజెక్ట్ కోసం మేము ప్రారంభం చేస్తే వీళ్ళకి రావాల్సిన ఏవైతే ప్యాకేజ్ R&R ప్యాకేజ్ మనీ ఉంటుందో దానికి సంబంధించిన R&R ప్యాకేజ్ లిస్టులో ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ ఉంటే అది స్టార్టింగ్ నుంచి వాళ్ళకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా కూడా R&R ప్యాకేజ్లో ఫ్యామిలీ మిస్సింగ్ అండి. అలా ఒకళ్ళే కాదు, టోటల్ ఒక కలనూతల్లోనే 200 ఫ్యామిలీస్ మిస్ అయినాయి. ఈ ఎందుకు మిస్ అయినాయని చెప్పేసి అప్లై అడిగితే ప్రభుత్వాన్ని అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పారు. అప్లికేషన్స్ పెట్టుకున్నా కూడా ఈవెన్ రిజెక్ట్ చేసిన వాటికి ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పేసి కూడా ఈవెన్ రీజన్ అనేది ఇవ్వలేదు. ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏవైతే రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ రికమెండేషన్ క్యాండిడేట్స్ మాత్రమే నేమ్స్ బయటకు అది ఆ లిస్ట్లో ఎక్కుతున్నాయి, ఎలిజిబిలిటీ అవుతున్నాయి. మిగతా వాళ్ళందరివి అసలు కనీసము ఎంక్వైరీ కానీ దానికి ఎందుకు రాలేదు, ఎందుకు మిస్ అయింది, కనీసం ఓకే రిజెక్ట్ చేశారు, ఎందుకు రిజెక్ట్ చేశారు అని కూడా రీజన్ కూడా ఇవ్వట్లేదు. ఆ లిస్ట్లో లాస్ట్ టైం పాస్ చేశారు, ఓన్లీ 79 పీపుల్స్ పాస్ చేశారు. అంటే వన్స్ అయిపోయిన తర్వాత లిస్టు, ఆ లిస్టులో ఎందుకు రిజెక్ట్ చేశారు అనే వాళ్ళని కూడా వదిలేరు. కానీ దాంట్లో అప్లికేషన్స్ పెట్టింది 600+ అప్లికేషన్స్ పెట్టుకుంటే దాంట్లో ఓన్లీ ఈవెన్ 79 అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేసింది. అవి ఎవరైతే రాజకీయ నాయకుల సపోర్ట్ అండ్ ఎవరైతే